అదేమిటో రోజాను చూస్తుంటే రామాయణంలో లక్ష్మణుడి చేత ముక్కు చెవులు కోయించుకున్న శూర్పణఖ అనే రాక్షసి గుర్తుకు వస్తూ ఉంటుందని చాలామంది అంటూ ఉంటారు. వారు అలా అనడానికి చాలా కారణాలే ఉన్నాయి. గార్ధప స్వరం, నోటి దోళ, మాట తీరులో ఏమాత్రం సున్నితత్వం, లాలిత్యం, సౌకుమార్యం వంటివి లేకపోవడం వగైరా వగైరా అన్నమాట. ఇవన్నీ ఒక ఎత్తైతే తనలోని నీచత్వం మరొక ఎత్తు. చాలా నీచాతి నీచంగా ఇతరులను తిడుతూ ఉంటుంది. వారిపైన భయంకరమైన అబద్ధాలతో విరుచుకుపడుతూ ఉంటుంది. ఇక టాపిక్లోకి వస్తే, జబర్దస్త్ టీం ఇటీవల జనసేనాని పవన్ కళ్యాణ్ గారికి సపోర్టుగా పిఠాపురంలో ఎలక్షన్ క్యాంపెయిన్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ విషయమై రోజాని ప్రశ్నించగా ఏమని వాగిందంటే, వారిని నేనేమీ విమర్శించను, ఎందుకంటే వారివి చాలా చిన్న ప్రాణాలు. మెగా ఫ్యామిలీ ఆరుగురో ఏడుగురో హీరోలు ఉన్నారు, వారికి భయపడి వారు ఎలక్షన్ ప్రచారం నిర్వహించారు, అంతేగాని పవన్ కళ్యాణ్పై అభిమానంతో కాదు అని రోజా వాగింది. అయితే దానికి యాక్టర్ సుధీర్ చక్కటి రిటార్ట్ ఇచ్చాడు. మేము జబర్దస్త్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడానికంటే చాలా కాలం ముందు నుండే చిరంజీవి గారిని, పవన్ కళ్యాణ్ గారిని అభిమానిస్తూ ఉన్నాము. ఆ అభిమానంపైనే మేము ఎలక్షన్ క్యాంపెయినింగ్ నిర్వహిస్తున్నాము అని సుధీర్ చెప్పాడు. కాగా మెగా ఫ్యామిలీ హీరోలపైన, జబర్దస్త్ టీం పైన రోజా వ్యాఖ్యలను సాధారణ ప్రజానీకం తీవ్రమైన ఆగ్రహవేశాలతో ఖండిస్తున్నారు. ఏమేవ్ బజారు రోజా, మెగా ఫ్యామిలీ జోలికి రావద్దు, గోబ పగిలిపోద్ది, చిన్న ప్రాణాలంటే జబర్దస్త్ టీం వారివి కాదే, నీదేనే పనికిరాని ప్రాణం, భూమికి నువ్వు పూర్తిగా భారమే బజారు రోజా అని వారు వ్యాఖ్యానిస్తున్నారు.